మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం కాచవని సింగారం గ్రామ పరిధి సర్వే నెంబర్ 83లో తాతలనాడు నుంచి 30 మీటర్ల రోడ్డు ఉందని, ఈ రోడ్డులో సుమారుగా 100 మంది రైతులు నడుస్తుంటారని, వ్యవసాయం కూడా చేసుకుంటారని, అలాగే వాళ్లకు గడ్డి కూడా పోసుకుంటారని, దినచర్య ఉన్న ఈ రోడ్డుని రాము అనే బిల్డర్ అర్ధమరాత్రి వచ్చి సుమారుగా 4 జేసీబీలతో అతను వచ్చేసి 100 మంది అనుచరులతో వచ్చి మొత్తం ధ్వంసం చేయడం జరిగిందని రైతులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు గాను మేడిపల్లి పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు వచ్చి పరిశీలన చేయడం జరిగింది. దీనిపైన చర్య తీసుకోవాలని రైతులందరూ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొంతం వెంకటరెడ్డి, కాప్షన్ మెంబర్ భద్రారెడ్డి, గట్కేశ్వర్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్, వార్డు మెంబర్లు శ్యామ్, విష్ణు మరియు పెద్ద ఎత్తున రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది బావులకాడ కొయ్యతోనా? ఇది బావులకాడ కొయ్యతో స్వామి. ఇది చేనులకు అంతా ఇక్కడికి వెళ్ళబోతాం. గడికి వస్తారా? ఇది కూడా పొలాలకు అంటే ఎంత రోడ్ ఇది? ఎంత పెద్ద రోడ్ మినిమం? అప్పటి నుంచి కూడా 100 ఫీట్ల రోడ్ ఇక రోడ్ దాతలు లేరు కాబట్టి ఒక దాతను పట్టుకుంటే బ్రిడ్జ్ అయిపోయానికి ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసారు. ఎంక్వైరీ చేస్తే షాప్ రోడ్ ఉంటే కాలో కప్ప బ్రిడ్జ్ వేపిస్తామని చెప్పిరాలు. వేపిస్తామంటే మా డోనర్ అయిన భద్రారెడ్డి గారు, భద్రారెడ్డి వేపించండి ఈ రోడ్ రోడ్ వేపించాక ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఎలక్షన్ అయిపోయాక బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. రామ్ అనే వ్యక్తి వచ్చి నిన్న నైట్ 2 గంటలకు వచ్చి పని చేసింది. ఎవరు రామ్ అనేది? ఎవరు? బిల్డర్ శ్రీధామ్ బిల్డర్ గణేష్ రాము. ఎక్కడ ఉంటారు వాళ్ళు? రామంతపూర్ లో ఉంటారు. ఇక రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటారు వాళ్ళు. అన్యాయంగా కబ్జాలు పెట్టి నక్ష గిట్ల ఏమైనా ఉన్నాయా? అన్ని ఉన్నాయి. అన్ని పట్ట పేపర్లు ఉన్నాయి సార్. అంతా ఉన్నది. ఇది ఊరుకు ఇచ్చింది అన్నట్టు, ఊరుకు రోడ్కు ఇచ్చింది అన్నట్టు కూడా ఉన్నది. ఇదే కాదండి, దొడ్ల జాగాలు ఇటం ఆయే అంటారు, ఊర్లో కొన్ని ఇళ్ళు ఇటం ఆయే అంటారు. వాళ్ళు ఏమైనా గట్టి మాట్లాడితే ఎవరు లేనప్పుడు వచ్చి రౌడీ రౌడీలను అనిపించి ఈ పనులు చేస్తారు. ఇదైతే చాలా తెలుస్తుంది. 50 మందితో వచ్చి దౌర్జన్యం తెలంగాణ. ఇది తాతల నాటికే కూడా ఇదే రోడ్ ఉంది. నాటికే ఇదే రోడ్ ఈ ఊరికి వెళ్ళి మనం పక్క ఊరికి కొట్లపురం పోయే తోవా. ఇదే అట్లుంటదా? చెట్లకాడికి అక్కడ బ్రిడ్జ్ వస్తుంది. అప్పుడు కొట్లపురం కంటే ఈ నుంచే ఉండే కరెంట్. ఇప్పుడు వాళ్ళు అక్కడికి మార్చుకోరు. కానీ ఈ తోట భూమి వాళ్ళు ఎవరు? అంత మా చిన్న తాత వాళ్ళది. అంత ఇది మన కూరగాయల పొలాలు ఉండే అంత మొత్తం కూరగాయలు అన్ని తీసుకున్నట్టు మొత్తం ఏం లేకుండా మట్టి సాఫ్ చేసి పట్టేసిండు. మొత్తం నూకేసినట్టు ఆకుకూరల పంట వేసుకుంటే ఇప్పుడు అంతా ఆగం అయిపోయింది. ఇప్పుడు ఈ తోటకు బోన్రీ ఎక్కడ? ఈ తోటకు బోన్రీ ఎక్కడ? ఆటో ఉన్న వరకు సార్. అక్కడ ఆ బండి వరక, బండి వరక కాలువ దాకా. ఇక్కడ ఈ జాగిట నూపింది సార్, ఇంట్లోకి రాదు జాగా. ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చే పర్సన్ జాగ మొత్తం ఈడికెళ్ళే ఉంటుంది. రోడ్డు ఈడికెళ్ళే మట్టి మొత్తం ఇలా నూకింది. ఇదంతా మీ భూమి లేదా? పాలకూర పోసుకున్న కొడవలి ఇవి పాలకూర చూసారు. మీ పొలంలో ఉండనాది? మీ బోండ్రీ ఎక్కడ వరకు? ఇదేంది ఇట్లా కంకం కొట్టినట్టుంది? ఇదేంది? అదే అదే. ఇవన్నీ మీ బోండ్ పైన పొలాలు? అవి రోజు ఆ కూరగాయలు కాసుకు తీస్తురా? రోజు కాచవన్ సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ముత్యలగూడ గ్రామంలో ఈ 83 సర్వే నంబరు
గ్రామము ఎప్పుడైతే పుట్టిందో ఆ సర్వే నెంబర్ పుట్టిన పర్సన్ గ్రామ పెద్దలు కూడా ఈ ఊరును చూసుకుంటూ ఈ ల్యాండ్ను చూసుకుంటూ ఉన్నారు. నడుమ వెదిరే రామచంద్రారెడ్డి అనే వ్యక్తి దీన్ని ఆక్రమించుకొని 83 సర్వే నెంబర్ని మీ ఊరు వాసే కాదు, ఆయన బయటకు వెళ్ళి వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఉండే వాళ్ళు పిలిపించుకోరు, ఆ రూట్లోకి వెళ్ళి వచ్చిండు ఆయన. ఆ రూట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు గ్రామ పెద్దలు కూడా నాకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా దీని గురించి ఎన్నోసార్లు చర్చ జరిగింది. ఎందుకంటే ఊరు కూడా సగం అందులోనే ఉంది. ఆ ఊరు దొడ్లు చిన్న పరిసంది వాళ్ళు వేసుకున్న దొడ్లు పశువుల కొట్టాలు అవన్నీ కూడా ఇదే సర్వే నెంబర్లు ఉన్నాయి. అంటే ఈ గ్రామకంఠం కింద ఏమైనా ఉందా? గ్రామకంఠం అనేది కొద్దిగా అంతనే ఉండే. అయితే ఇది ఎవరైతే రజాకాలరా అప్పుడు అమ్మినప్పుడు తుర్కోళ్ళు అమ్మకం ముందుకే ఊరోళ్ళంతా కబ్జా పెట్టి ప్రతి ఒక్క దొడ్డి కూడా ఉన్నది. ఆయన అప్పుడు కొన కూడా కొనలేదు. తర్వాత అందరు పెద్ద మనుషులు కూకొని ఎస్ఐ సిఐ ఇట్లా అప్పుడు వచ్చి అందరం కూకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే ఇక్కడ సాగర్లేక ఇక్కడ ఇడిచిపెట్టాలి ఊరు గురించి, అక్కడ దొడ్ల జాగా ఎవలియాళ్ళకు ఇచ్చేసాయి, ఎన్నో ఎన్నో పైసలు తీసుకొని మీ ఎవలి అంతలాళ్ళు నిమ్మడంగా ఉండరు అని చెప్పి అందరు పెద్ద మనుషులు సమక్షంలోనే ఈ తీర్మానం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన కొడుకు ఉన్నాడు కేశవరెడ్డి అని. ఆయన ఏం చేస్తుండంటే ఇప్పుడు ఆయన 38 కింద మా 83 సర్వే నెంబర్ ఉంది, ఇదంతా నాకే ఎంతది అనే ఉద్దేశంలో ఆయన పోయి ఎన్ని ఎకరాలు ఉంది ఆయన దాదాపు ఇది మొత్తం 22 ఎకరాలు ఎంత ఉంటుంది ఇది సర్వే నెంబర్. అయితే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు శ్రీదా వాళ్ళు ఉన్నారో అప్పటి సంది ఆడ ఇంత తుకుడా ఉన్నా కానీ వాళ్ళను అక్కడ పిలిపించుకోవాలి, ఆడ పదో పరకకు ఇవ్వాలి, వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసేయాలి, ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కొట్లాడాలి మాతోటి. ఇప్పుడు ఉన్న దొడ్లను కూడా వాళ్ళు నిమ్మడంగా ఉండకుండా ఎవరికో అమ్మిన వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నోసార్లు వచ్చారు. వచ్చినా కానీ మేము ఒకటే చెప్పినాం, మేము ఊరు పుట్టినప్పటి సంది మా గ్రామస్తులు ఉన్నారు, గ్రామస్తులను కాదని మీరు ఇక్కడ ఎవరు కట్టలేరని కూడా చోరీలు కూడా వాళ్ళ నాయనమ్మలయ్యి తాతలయ్యి ఉంటే అక్కడ దానికి ఏది కట్టడానికి అడ్డు వస్తుందని చెప్పి అబిటీని కూడా నైట్కి రాత్రి ఇదే విధంగా రాత్రికి తొలగించడం జరిగింది. కొంతమంది లొల్లి పెట్టినా కానీ వాళ్ళకు పదో పరకను ఇచ్చి నూరు మోపించడం జరిగింది. అలాగే ఇప్పుడు శ్రీదల కూడా మీకున్నది కండ్ల ముంగట్నే బాధితులు అప్పుడు కంప్లైంట్ ఏమి లేదు, కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఇస్తే కూడా వాళ్ళకు ఎందుకు అందరు నాదే తీసేసారు, అసలు పొలమైనదే వాళ్ళ అమ్మది కూడా ఉంటే కూడా ఆయన తీసేపించుకుండు. వాళ్ళమ్మ 22 ఎకరాలు సంపాదించిపోయినా కానీ ఆ గోరి కూడా చేసి మనది ఏందన్నట్టుగా ఓ 100,000 ఎంతనో ఇస్తే మీరు అక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్లు ఉంది అని కట్టుకోమనే ఉద్దేశంలో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియక అప్పుడు ఇంకా ఇంతకంటే ఇంకా అన్యాయం ఉండే, ఇప్పుడైనా మన పిల్లలు చేసారు వాళ్ళకి అంతో ఇంతో చదువు వస్తుంది. ఆ చదువు ప్రకారం అన్న మా నాయన సంతకం పెట్టిండు, మా మేము ఇంతమంది మా 5 అన్నదమ్ములు ఉన్నాం, 5 అన్నదమ్ములను ఒక్కళ్ళని అడిగినావా ఈ దొడ్డి వేరేళ్ళకి ఇస్తున్నా, ఈ జాగా వేరేళ్ళకి అమ్ముతున్నా, ఇది మొత్తం దగ్గర ఈ ఊరు మొత్తం కూడా నడుస్తుంది. ఇప్పుడు ఇంకా కాలనీ వాళ్ళని కాలనీ కూడా మొత్తం ఇక్కడికి వెళ్ళి పోవాలి, రేపు 100 ఫీట్ రోడ్ అని మేము చేసినాం జాగుందని కష్టాలు కూడా చేశారు. వాళ్ళ నాయనది కూడా కష్టాలు ఇక్కడనే చేశారు. ఏదైతే జాగు మామూలుగా ఇదైతే రోడ్ ఉన్నది మీరు రికార్డులో ఉందా? మేము ఇచ్చినాం మీ గ్రామ పంచాయతీ రికార్డులో ఉందా? రికార్డులో ఉన్నది. అయితే ఎట్లా అంటే ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు వీళ్ళంతా అడిగారు రైతులు, అయితే కప్పులు కూలిపోయినాయి కదా, కప్పులు కూలిపోయినప్పుడు ఆ కప్పు వేపిస్తా అని దాత ముంగడికి వచ్చాను. ఏదైతే వాళ్ళైతే ఉన్నారో ఆఫీస్ కాడికి పోతే వాళ్ళు కూడా ఏమన్నారంటే ఈ రోడ్డు మీరు ఇందాక మంచిగా చేయరు, మేము కప్పు శాంక్షన్ చేపిస్తామని కూడా చెప్పారు. అది కూడా ఆయన ఎవరు భద్రాడి అంటే ఆయన కూడా ఆఫీస్ కూడా పోయిండు. దానికి ఏం చేశారంటే ఈడికెళ్ళి ఇదంతా ఎవరిది జాగా కాదు అందరిది జాగా అని చెప్పి ఆడికెళ్ళి ఇందాక అందరు ఒప్పుకొని 100 ఫీట్ రోడ్డు చేసిండు. ఊరికి సంబంధించి నడుమికెళ్ళి ఒకటి అది చేసి అక్కడిక్కడ చెట్లు పెడితే బాగుంటుంది, ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ కాలనీలు కూడా పెరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ రోడ్డు చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసింది ఎవరు? ధ్వంసం చేసింది 3 ముంగట ఒక మన రామ్ అంటే ఆయన నాకు ఫోన్ చేసిండు, సార్ అక్కడ రోడ్డు వేసారంటే మరి రోడ్డు ఇవ్వలే కదా, దాదాపు వేసి 2 అవుతుంది వేసి రోడ్డు, అంతకుముందుకు రాళ్ళు జిల్లు వాళ్ళ కొట్టబట్టి 5-6 వేసింది, ఇక్కడ వర్క్ నడుస్తూనే ఉంది, మరి నువ్వు ఒక రోజు అన్న వచ్చినావా అని అన్నాను. ఒక రోజు అన్న నువ్వు వచ్చినావా మరి నువ్వేం కొన్నావు అంటే నేను కొన్నా అన్నాడు. కొన్నా అంటే మరి తీసుకొని వచ్చి మాట్లాడినట్టువి మీరు అంతకుముందుకు వచ్చి ఇక్కడ ఊకోవచ్చు కదా ఒక రోజు ఇక్కడ చేస్తారంటే ఏమైనా కొన్నట్టు మీ గ్రామ పంచాయతీ సబ్మిట్ ఏమైనా చేసారా? డాక్యుమెంట్స్ ఏమైనా లేదు, మా గుడి ఇప్పటి వరకు కూడా ఇక్కడికి రా కూడా రాలేదు. ఓకే, ఇప్పుడు మీరు టోటల్గా మీరు సర్పంచ్కి ఏం చెప్పదలుచుకోరు సార్? నేను ఈ మొత్తం మా గ్రామానికి ఈ రోడ్డు కంపల్సరీ కావాలి, ఉన్న రోడ్డును కూడా ఇక్కడ గుడేవో బడేవో కట్టి ఇది మాత్రం ఇది గ్రామానికి చెందిందే, ఎవరు కొంటందుకు కూడా వీలు లేదు. ఎందుకంటే ఆయన మభ్యపెట్టి 10 రూపాయలకు తక్కువకి ఇచ్చినా కానీ వీళ్ళు తీసుకొని వీళ్ళని ఏదో మా గ్రామస్తులను మభ్యపెట్టి ఏదో అపార్ట్మెంటో ఏదో కట్టి 10 రూపాయలకు అమ్ముకొని పోవాలనే వ్యక్తులను మేము మాత్రం తరిమి కొడతాం. ఆయనకు ఉన్నది మాత్రం చెల్లదంటారు. ఒకవేళ కానూన్ ప్రకారం
ఆయన అంటాడు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా 38 ఆయనకు ఉన్నది ఉన్నది 38 ఉన్నప్పుడు ఊరు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎరికే తిట్టే ఎక్కడికి వెళ్ళి ఉండే ఆయన 38 ప్రకారం కొంటే కొనవచ్చు కానీ అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటేనే వర్తిస్తుంది వాళ్ళకు. బిల్డింగ్లో ఏమైనా ఉన్నా ఇంకేమైనా ఉన్నా కూడా యూజ్ కాదు అది అంటే తెలిసిన కాడికి. ఇప్పుడు ఇది ఇప్పుడు కాలు మొత్తం పాడి పశువుల దొడ్లే ఉన్నాయని ఇప్పుడు ఇప్పుడు కాదు వాళ్ళకు కూడా తెలియదు ఏడాళ్ళ దొడ్లే దాంట్లో ఉందనేది చూస్తే ఇప్పుడు పానీలు కూడా రాసి ఉన్నాయి ఎవరెవరి దొడ్లు ఉన్నాయి పానీలో కూడా ఉన్నాయి దొడ్లు. ఇది కూడా సాగర్ రేగా అని కూడా మన పెద్ద మనుషులు ఎస్ఐ గారు సిఐ గారు అప్పుడు ఉన్నప్పుడు వచ్చి ఏ టైంలో అది ఓ దాదాపు మించిన ఉన్నప్పుడు 18 నేను వార్డు మెంబర్ ఉన్నప్పుడు అప్పుడు మల్లారెడ్డి కూడా వచ్చి దీన్ని తష్ఫా చేసి ఉన్నారు. అప్పటి నుంచి రికార్డు ఉంది ఇది అప్పటి నుంచి రికార్డు ఉంది పానీలా తర్వాత తీసేపిచ్చారు. అప్రోచ్ రోడ్ ఉందన్న రోడ్ ఉంది ఈ రోడ్ మాత్రం ఇది కంపల్సరీ తప్పు నిర్మించి. ఓకే ఇప్పుడు మీరు మీరు ఏం చెప్తారు ఆయనకు రోడ్ ఏపీఎమంటున్నారా ఇది రోడ్ దీనికి సంబంధించిన జాగా మీద ఆశలు లేవు ఎందుకంటే ఇది రైతులకు సంబంధించిందే ఏది సాకలు రేగు ఉండవలసిందే మళ్ళీ రేపు సచ్చినా కత్తిన గుడి గిడికి దీనికి ఉండవలసిందే. ఈ రోడ్ ఉండేది గతంలో ఈ రోడ్ ఉండేప్పటికే అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కప్పు నిర్మించారు ఎందుకు రైతుల సౌకర్యార్థం నిర్మించారు. నిర్మించినప్పుడు ఇది దాదాపుగా 4-5 నెలల కింద రోడ్ వేసినప్పుడు నీకు ఏదైనా ఉంటే లీగల్గా లోకల్ బాడీ ఉంటుంది దాన్ని సంప్రదించి నీకు న్యాయం జరగకపోతే కోర్టు త్రూలో పోవాలి కదా. ఇట్లా దౌర్జన్యం చేసి అర్ధరాత్రి దౌర్జన్యం చేసి ఇటువంటి ఇది చేస్తే ఎవరిని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా చేశారు. చేసినప్పుడు వాళ్ళ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలి రైతులకు 100% న్యాయం జరిగేలాగా చూడాలి. ఎందుకంటే రైతులకు మనం ఏదైనా చేస్తేనే రైతు మనకి పంట వండేస్తేనే కదా రేపు ఫ్యూచర్లో మనకు 4-5 నోట్లకు పోవాలంటే. అలాంటి రైతులని అన్యాయం చేయడానికి ప్రయత్నించారంటే నువ్వు ఏదైనా ఉంటే లీగల్గా మార్నింగ్ పూట రానుంటివి నువ్వు రాకుండా అర్ధరాత్రి చేయాల్సిన అవసరం ఏముంది. అది ఒకటి వాళ్ళ పైన చట్టపరమైన చర్య కంపల్సరిగా తీసుకోవాలి. ఇంకోటి ఒక దాత పెద్దమని చేసుకొని రోడ్ వేసిండు రైతుల పర్పస్లో వేసినప్పుడు దాన్ని ఎందుకు ఇట్లా దౌర్జన్యం చేశారు. ఇలా హెచ్ఎండిఎల్ ఎవరు చేస్తే ఎక్కడ కూడా క్వాలిటీతో కూడిన రోడ్లు లేవు నాసిరకం రోడ్లు చేశారు. గతంలో మనకు 83 సర్వే నెంబర్ ఎక్కడికైనా ఉంది నువ్వు కొలిపి టీపన్ సర్వే పెట్టి కొలిపిస్తే రోడ్లు ఉన్నాయి ఒకటి 30 ఫీట్ల రోడ్ ఉంది అది కలుపుకున్నప్పుడు ఎడికేని వస్తుంది ఎడికేని పోతుంది ఎడికేని ఆడదాకా ఎకరం ల్యాండ్ వెళ్తుంది ఎడికేని మన వివేకానంద సార్చి నుంచి కింది వరకు దాన్ని వదిలిపెట్టేసి మన ప్రజల రోడ్ అని వదిలిపెట్టేసి నువ్వు దాన్ని ఎట్లా అప్రూవ్ చేసుకుని చేస్తావు నువ్వు అంటే కేవలం ఈ రైతులు నడుస్తారు కాబట్టి రైతుల మీద చిన్నచూపు చూసినట్టే కదన్న రైతులను చిన్నచూపు చూసేప్పటికైనా రైతుల మీద వేరే ఉద్దేశం ఉండేప్పటికే నువ్వు ఈ పరిస్థితి చేసినావు. అలా చేయడం అయితే న్యాయమేనా? న్యాయం కాదు కదా. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి. ఈరోజు ఈ జరిగిన దానికి తిరిగి వాళ్ళు ఇక్కడ నిర్మించి రైతులకు తోడ్పాటును అందించి రైతులకు మంచి చేయాలని కూడా కోరుకుంటున్నాం. వీళ్ళు చేసినందుకు వాళ్ళపైన చట్టపరమైన చర్య కూడా తీసుకోవాలని కూడా మేము ఈ మా గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన కలెక్టరేట్ పోతాము ముఖ్యమంత్రి దాన్ని కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గ్రామస్తులం అందరం కలిసి ఈ సభ ముఖ్యంగా మీడియాకు మేము తెలియ సుమారుగా ఎంతమంది రైతులు ఉండవచ్చు? దాదాపుగా ఇక్కడ కింద 200 మంది రైతులు కింద పొలాలు ఉన్నాయి. ఆ రైతులకు అందరికీ ఇలా నువ్వు నష్టం చేసినావు. ఇలా పొద్దున్న లేస్తే బర్రెలు పాడి పశువులు ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఆ పాడి పశువులకు గడ్డి ఘాసం తీసుకురావాలంటే పశుగాసం తీసుకురావాలంటే మనం ఇదేవే ఎట్లా పోతారు తువ్వలే కూడా చేసినాం. అది న్యాయం కాదు కదా. ప్రజలకు కంపల్సరిగా న్యాయం చేయాలని మేము ఈ గ్రామం తరఫున కోరుకుంటున్నాం. రోడ్డు గురించి అనాడుసాన్స్ ఉంది అయ్యా. రోడ్డు ఉంది సాకలు ఉండే అన్ని బట్టలు ఆరేసుకునే ఈ సాకలు అదంతా ఒట్టిగానే ఉండే ఆనాడు నుంచి అంటే మీ చిన్నప్పటి నుంచా ఉంది అనాడుసాన్స్ ఎవరు లేరు అప్పుడు ఇప్పుడు చేరుకుంది అంతా. ఇక్కడ రోడ్డు ఉండేనా లేకుండా రోడ్డు అప్పటిసాంతి మాకు తల్లి తల్లి దాటి సాంతికు రోడ్డు ఉంది ఉండే కప్పు ఉండి కప్పులు ధ్వంసమై కూలిపోయినాయి మొత్తం అవి కూలిపోయినాయి. తర్వాత ఇక మొద్దులు అవి ఇవి వేసుకొని నడిచింది స్తంభాలు వేసుకొని అక్కడికి వెళ్తే నడుచుదురు గడ్డికి తీసుకుందరు అక్కడికి వెళ్ళి తీసుకొని ప్రజలందరూ అదే దీని మీద బతురు గడ్డి కోసుకొచ్చి బ్రిడ్జ్ లాంటిది బ్రిడ్జ్ లాంటిది దాటానికి ఏం లేకుండే బ్రిడ్జ్ ఉండే కూలిపోయింది కూలిపోయినాక తంబాలు మొదలు వేసుకొని అవతల మీద దాటి దాటి బర్ర గడ్డి తెచ్చుకొని కోసుకొని వేసుకొని వచ్చారు అందరూ. ఇప్పుడు ఆనాడు సంది కూడా సాకరోలు బట్టలు ఉతికే వెళ్ళినాయి ఇవన్నీ ఆరేతరు. సరే మీరు పెద్ద మనిషి చిన్నప్పటి నుంచి చూసారు కదా మీరు ఇప్పుడు ఈ ఆ ధ్వంసం చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కూడా కాగితాలు చేసేదాళ్ళు
ఏం చెప్పాడు ఇట్లు చెప్తున్నాడు. మామల నుంచి ఇక్కడనే మేము సాకర చేసినాము, సాకర తోటే బతికినాము. ఆ కింద చేన్లు మాకు ఒక 10-15 గుంటల పొలం ఉంది. అవి అక్కడ నీళ్లుంటే దిగబాటు ఉంటే కూడా మేము ఈయన వచ్చి కళ్ళం చేసుకునేది. కూలిపానికి పోయినా అటకేలే పోతుంటే మేము తరతరాల నుంచి సాకరా కాదు, మాకు సాకరాకు భూమి ఉంది ఆడ. ఇక అన్నీ ఆక్రమించుకొని ఇట్లా మధ్యలో అందరు జొర్రి ఇవన్నీ మమ్మల్ని లేపగొట్టి ఇదంతా ఆక్రమించుకొని ఇదంతా ఆగమాగం చేస్తారు. మాకు బట్టలు కూడా దారి లేదు. ఇప్పుడు ఏ ఇండ్లలోకి పోయినా అందరికి వాషింగ్ మిషన్లు అయినాయి, ఎవరికి ఏమీ పింటాను కూడా అవకాశం లేదు. ఇండ్లలో పనిచేసి బతుకుతున్నాం. ఈ రోడ్ వేసి మంచి పని చేసిరా, మీకు సాయం చేసిరా? రోడ్డు మాకు మంచిగానే అయింది కానీ మేము ఇక ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఇట్లా బుడిదల నడిచి నడిచి ఇప్పుడు మాకు మంచిగా అయిందని ఇదొకటి మేము సంతోషపడ్డాము. ఇక సంతోషపడ్డాం కదా అనుకుంటే నాతరు వచ్చి అంత ఆగమాగం చేశారు. ఇప్పుడు మేము మాకు ఇంటికి ఒక బర్రె ఉంది, బర్రెం గడి కోసుకురావాలంటే కూడా బాధ ఉంది. మా పొలం కాడికి ఇంత గడి కోసుకొచ్చుకుందామన్నా తోవలేదు, ఉన్న తోవనంతా ఆగం చేసారు. ఇది మధ్యలో వచ్చారు, ఇది మీకు షాకర్ ఉన్నది తెలియలేదా, బలరన్ కట్టేసుకుని తెలియలేదా, ఇక్కడ మాకు దారి ఉందా అని ముందు కొనేటప్పుడు మీకు తెలియలేదా? దారి ఉంది కదా ఇక్కడికి వెళ్ళి మీకు కొనేటప్పుడు, మరి ఆ దారి ఇడిచిపెట్టి చేసుకుంటున్నాడు మీకు న్యాయమేనా? ఇది ఎవరాలు మీకు అమ్మిన వాళ్ళు? మా తరతరాల నుంచి మా మామ అయ్యా భూమి ఎట్లా పుట్టిరో మా మనుషులు కూడా అట్లనే పుట్టిరు. భూమి వెంటనే పుట్టిన వాళ్ళు మేమైతే ఏడికి రాలేదు, మేము ఎవరికైనా కొనలేదు, మేము ఎవరిది కబ్జా చేసుకుంటలేము. తరతరాల నుంచి మేము ఇంట్లోనే ఉన్నాం కదా. ఇప్పుడు మేము మాకు కూడా 50 ఏళ్ళు వచ్చినాయి మా పెళ్ళిళ్ళు అవి కూడా. ఇట్లా లేపడం మీకు న్యాయం కాదు. మా దారి మాకు వదిలిపెట్టిరు. మీరు ఆయన ఏడమ్మిండో ఆయన ఇల్లును కొనుక్కోనరి, ఆయన జాగను కొనుక్కోనరి. ఇది అది గవర్నమెంటు పుట్టినప్పటి నుంచి వేయించారు. ఇది మేము మధ్యలో అయితే మేము ఆక్రమించుకోలేదు కదా. మా మామ 75 ఏళ్ళకి చచ్చిపోయాడు, మా అత్త 80 ఏళ్ళకి చచ్చిపోయింది. మళ్ళీ వాళ్ళ అయ్యమ్మలు మేము మాదైతే ఏ ఊరు కాదు, మాది ఇదే ఊరు. మేము ఇల్లనే పుట్టినాము, మమ్మల్ని ఇల్లనే కొనుక్కొచ్చి పెట్టారు. ఓకే, రోడ్ని ధ్వంసం చేయడం దౌర్జన్యం. మేము ఈ రోడ్డు మేము పుట్టక ముందు నుంచి మా తాతలు నడిచే రోడ్డు. ఈ రోడ్డు గ్రామ పంచాయతీ నుంచి ఓ దాత దీనికి రోడ్డు తీసుకున్నాడు. రోడ్డు తీసుకుని దాత వేసిండు, దీని వనికి బ్రిడ్జ్ చేసినండి. ఆ బ్రిడ్జ్ చేసినప్పుడు ఈయన ఏం చేసిండే, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ బ్రిడ్జ్ నుంచి దీన్ని అమ్ముకోనికి. ఎవరైన రియల్ ఎస్టేట్ వ్యాపారి? రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మన పక్కకు ఉన్న ఆయన రామ అంటే ఆయన, ఇంకా ఆయన అనుచరులు రాత్రి ఎప్పుడు వచ్చి దౌర్జన్యంగా ఇంత మంచి రోడ్ని, ఇది ఎంత మంచి చేసినా ఇంత మంచి చేసి మాకు పోనీకి చాలా ఇబ్బంది ఉండే. అసలుంటి మంచి రోడ్ని రామ అనే వ్యక్తి మొత్తం రాత్రి జేసీబీతో మొత్తం పాడు చేసాడు. పాడు చేసి మాకు నడవనికి ఇప్పుడు మొత్తం కింద మొత్తం సన్నకారు రైతులు ఉన్నారు. అందరు రైతులతో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ రౌడీ ముక్కలు తీసుకొచ్చి ఈ అరాచకాన్ని వీటితో ఆపి మాకు ఈ రోడ్డు మాకు శాంక్షన్ కావాలి. అంటే ఇది నక్షల లేదు, ఆ రోడ్డు నక్షల ఆల్రెడీ ఉన్నది. నక్ష కూడా చూపాము, ఇంకొక కప్పు కూడా అక్కడ కూడా ఉన్నది, ఆయన నక్షలు కూడా ఉన్నది. ఆ కప్పు కూడా ఆయన దుర్మార్గం ఎవరానికి ఆ నక్షలు కూడా బిల్డర్ కట్టుకుని అపార్ట్మెంట్లో అవన్నీ కట్టిండి. అవి కూడా నక్షలు ఉన్నాయి. కొత్తపురం తవ్వు ఉన్నది, ఆయన ఆగలేకుండా ఆడికి ఆగిపోయినా నూకున్నాము. ఈ దుర్మార్గానికి ఇక్కడికి వచ్చిండు, మరి ఎంతవరకు వచ్చిండు? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎన్ని ఫీట్ల రోడ్ ఇది? ఇది 20 ఫీట్ల రోడ్ ప్రస్తుతానికి ఉండే. ఇది మేము ఇప్పుడు గడ్డి బండ్లు ఇట్లా రానికి ఆటోలు ఇట్లా ఉన్నాయి, అప్పుడు మేము నడుచుకునే పోతున్నాం. ఇప్పుడు బండ్లు తెచ్చుకున్నాం కాబట్టి మేము 40 ఫీట్ల రోడ్డు చేసుకుందామని మేము అనుకున్నాం పెద్ద ఉండాలని. దాన్ని ఏం చేసిండు, రోడ్ అయినాక ఆయన జాగా అయితే ఇది 4 నెలల నుంచి రోడ్ వేసిండు. 4 నెలలు ఇలా రాత్రి నీ సొంతం జాగా అయితే ఒక కంప్లైంట్ దరఖాస్తు కంప్లైంట్ ఇస్తుంది గ్రామ పంచాయతీ అడగండి. గ్రామ పంచాయతీ దరఖాస్తు ఇవ్వలేదు, ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. ఇంత అరాచకానికి ఒడిగడితే ఇది బాగుండదు. అంటే 20 ఫీట్ల రోడ్డు పోటీ జాగు ఉంది ఏమన్నా? ఏం లేదు ఆయన, ఇది సన్నకారు రైతులు నడిచే రోడ్డు. ఒక ఇంచుమించు 100 మంది రైతులు కిందికి నడుస్తారు. కావచ్చుంటే మీరు అక్కడ చూడండి. ఈ మళ్ళీ ఆల్రెడీ ఇది సాకర్యవు, ఈయన పట్టా జాగు కూడా కాదు. మరి ఈ డూప్లికేట్ సంతకం తీసుకొచ్చి ఆయనకు ఎవరు అమ్మిండో ఆయన తీసుకురమ్మండి, మేము దానికి అగ్రే ఉంటాం. ఇప్పుడు ఎంతో కష్టపడితే కానీ ఒక రోడ్డు కాదు, అది ఆల్రెడీ తెలుసు. దీన్ని కూల్చేసింది కాబట్టి అంటే ఇప్పుడు ఆయన జాగా లేకుండా ఏం లేకుండా వచ్చి కూల్చేసే ఎవరు కూల్చేయరు అలాగా? మరి అయితే ఎవరు కూల్చారు రాత్రి? ఇప్పుడు మీకు మీ జాగా అయితే సొంత మంది పొద్దుగాలు కూల్చొని ఉండరు. మీరు నలుగురు చెప్పని ఉండరు, 4 నెలలు నుంచి ఏం చేసిండు ఆయన? ఇంత ఇప్పుడు మీరు ఈ రైతుల మీద ఇంత దౌర్జన్యం ఏంది? ఆయన జాగా అన్నప్పుడు ఇప్పుడు ఇంత దౌర్జన్యం రైతుల మీద ఏంది? నీ జాగా ఉండదు ఉంటే మాట్లాడుకో, రోడ్డు కూల్చేంత అవసరం లేదు కదా. నీది ఏమైనా ప్లాట్ ఉందా, ఏదైనా కబ్జా చేసింది మేము ఇట్లా చేసినామా రైతులం? ఏదైనా చేస్తే చెప్పండి. మరి అందుబాటులోకి ఏమైనా వచ్చిండు ఆయన? అందుబాటులోకి ఏది కూడా రాదు. రాత్రి కూలగొట్టి మీకు చూడండి సార్, ఇదంతా మొత్తం అట్లా కాదు సార్. ఇప్పుడు మీకు కూలగొట్టిరు కదా, ఆయన ఏమన్నా మీరు ఫోన్ చేసి అడిగిర్రా? ఫోన్ చేసి అడిగితే ఆయన రెస్పాన్స్ లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రెస్పాన్స్ లేదు. అంటే ఆయన తప్పు చేసినట్టే కదా. ఈ రోడ్డు 100 ఫీట్ల రోడ్డు చేసుకున్నాము,
లోపలికి లింక్ రోడ్ మంచిగా కలుస్తుంది, రైతులకు మంచిగా ఇబ్బంది లేకుండా మంచిగా చేసుకున్నామంటే ఎవరు ఎంతమంది కలిసి చేసుకున్నారు? పెద్ద మనుషులు డొనేషన్ చేసారు మాకు, దాతలు డొనేషన్ చేసినందుకు మేము రోడ్డు చేసుకున్నాము. వాళ్ళు రోడ్డు చేసారు కాబట్టి మాకు ఎత్తుక గడ్డి ఎత్తుకరానికి, బర్రం దాదానికి, కూరగాయలు అవి అల్లుకోనికి మాకు నిమ్మతంగా ఉండే. ఇప్పుడు దౌర్జన్యంగా తెలంగాణకు వచ్చి అతను కూలగొట్టడం ఎంతవరకు సాధ్యం? ఎన్ని ఎకరాలు ఉంటాయి దీని కింద? దీని కింద దగ్గర దగ్గర 100 ఎకరాలకు ఎక్కువ ఉంటుంది. ఎంతమంది రైతులు ఉంటారు? 100 మందికి ఎక్కువ ఉంటారు సామి రైతులు. అంతకు చిన్న చిన్న పొలాలే ఉన్నాయి అందరికి, పెద్ద 100 ఎకరాలు ఎక్కువ ఒక్కొక్కరికి లేవు. గ్రామ పంచాయతీ ఇంటిమేషన్ లేకుండా కనీసం పెద్ద మనసులో ముంగట ఒక మాట మాట్లాడకుండా పక్కన వెంచర్ చేసి దౌర్జన్యంగా తెలంగాణకు వచ్చి ఇది అంతా కూలగొట్టడం ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం? ఇదంతా సృష్టించుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి అన్నట్టు ఈ రోడ్ పక్క పడి ఆయన జాగలేదు, ఏమి లేదు, జాగలేదు ఏమి లేదు. వాళ్ళు బట్టలు ఉత్తుకొని ఆరేసుకునేది ఇంతకు ముందు శ్మశాన వాటిక. వీళ్ళు ఏం చేసారంటే కాస్టాల్ చేసుకునేది. కొత్తలపురం అనే రోడ్డు కూడా ఇందులోకెళ్ళే ఉండేది. ఒక రోడ్డు కబ్జా పెట్టేసుకున్నాడు, ఇంకొక రోజు కూడా ఈ రోడ్డు కూడా కబ్జా పెట్టేసుకుందామని చూస్తున్నాడు రియల్ ఎస్టేట్. అక్కడ జాగనే లేదు, దీని పక్క పొండి లేదు. ఎందుకు ఆయన ఇంత సాహసం చేస్తే? ఈ పట్టదారు అంటే ఆయన మా ఊరికి రాకున్నప్పుడే మాకు ఈ జాగాలు ఉన్నాయి. మా తాతల నాన్న నుంచి ఈయన వచ్చి 60 ఏళ్ళు అవుతుంది. 60 ఏళ్ళ క్రితమే మేము 100 ఏళ్ళ క్రితమే మేము ఉండేవాళ్ళం. మేము మా తాతలు మా ముత్తాతలు ఉండేది ఈ ఊర్లో. ఇవాళ వచ్చి మాకు జాగలేకుండా ఈ రోడ్డు మాది అది మాది అని చెప్పి తెలంగాణ పని చేయడం ఎంతవరకు న్యాయం? మీకు ఎవరా మీరు? మళ్ళీ వచ్చుకో పెద్ద మనుషులను తీసుకొచ్చి చూపించి మాట్లాడితే అలా ఉంటుంది కదా? ఓకే, సర్పంచ్ గారిని కలిశారా? ఏమంటారు సర్పంచ్ గారు? సర్పంచ్ దగ్గరికి మేము వెళ్ళాము, సర్పంచ్ స్పందించిండు, మాట్లాడతాను చెప్పిండు. ఇంకా ఇప్పటివరకు రెస్పాండ్ అనేది ఏం లేదు. ఇంకా ఆయనకైతే రెస్పాండ్ ఇస్తలేడు అని తెలిసింది. మీరు ఏం చెప్పదలుచుకోరు అతనికి? మాకు న్యాయం జరగాలని చెప్పి చూస్తున్నాం సార్. మా రోడ్డు మాకు వేసేయాలి. ఎట్లా ఉన్న రోడ్డు మాకు అట్లా రోడ్డు వేసేయాలి. మేము పైసలు పెట్టుకుంది కాదు, ఒక దాత మాకు డొనేషన్ చేసిండు, మా కింద పొలాలకు డొనేషన్ చేసిండు, కప్పు కూడా శాంక్షన్ చేయించిండు. ఇప్పుడు మా రోడ్డు మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. రోడ్డు కడుపుకుంటే వాళ్ళ దగ్గర కేసు ఇట్లా అంటే ఏం పెట్టేది? ఏమి ఉండదు, ఏమి ఉండదు సార్. కేసు పెట్టారు ఆల్రెడీ? పెట్టినాను సార్, కేసు పెట్టేసి. మాకు దౌర్జన్యం జరిగింది అప్పుడు కేసు పెట్టి ఏదో 2 బండ్లు సాదుకుంటాము, గడ్డి పోసుకొని మళ్ళీ ఏదో మళ్ళీ కూలి పనికి మళ్ళీ వేరే బయటికి వెళ్తాము. అట్లాంటిది ఇప్పుడు ఇప్పటికే ఇబ్బంది, కప్పు ఊలిపోయి ఇప్పటికే 2 ఏళ్ళ సార్ ఇబ్బంది ఉంది. ఏదో గ్రామ పంచాయతీ కలిసి చేసి అంతా స్పందించి అంతా రెడీ అయిన తర్వాత అతను వచ్చి తెలంగాణకు వచ్చి ఎవరు చెప్పకుండా చేయకుండా వచ్చి కూలగొట్టి వెళ్ళిపోయాడు. అతను ఏదైనా ఉంటే ముందే కూలగొట్టిన వాళ్ళు కూలగొట్టిన అతను ఇట్లా వెంచర్ చేసిన అతను రాము అనే వ్యక్తి తెలంగాణ ఒక రాము రాము అనుచరులు ఒక 50 మందిని వేసుకొచ్చి రౌడీజంకి ఎగబడి మొత్తం కూలగొట్టి వెళ్ళిపోయారు. అంటే మీరు చూశారా? ఎవరు చెప్పారా? చూసామని వెంచర్ పక్కన శబ్దాలు అవుతుంటే ఇంటిమేషన్ ఇచ్చారు. ఆ తెలంగాణ 2-3 గంటలకు వచ్చి చేసి వెళ్ళిపోయారంట. అంటే ఆరోపణ ఉంది కానీ కరెక్ట్ కాదు. ఆరోపణ ఉంది కరెక్ట్ అంటే కాదు. అది ఆయన చూడలే మీరు? ఆయన మేము ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ చేస్తే నేనే కూలగొట్టిన అంటుండ ఆయన అంటుండ ఫోన్ చేసి నేనే కూలగొట్టిన అన్నాడు. అన్నాడు మీరు మీరు రెస్పాన్స్ అయ్యండి నేనే కూలగొట్టిన మీతో అన్నాడా? మీరేం చెప్పాలి ఇప్పుడు? అతను ఏమున్నా ఎట్లుందో అట్లా వేసిపోవాలి అతను, లేకుంటే అతని పైన మేము కావాల్సిన కఠిన చర్యలు ఉంటాయి గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే గవర్నమెంట్ తాతల నుంచి ఉన్నది, నిన్న మొన్న నేనే మా తాతలు ముత్తాతల దగ్గర నుండి ఉన్న జాగా ఇది. మాకు చాలా ఇప్పటికే ఇబ్బంది ఉందంటే మంచిగా వాళ్ళు ఎవరో డొనేషన్ వాళ్ళు వెళ్ళి సపరేట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళు శాంక్షన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని స్పంది కలిసి వాళ్ళ సొంత నిర్ణయం తోటి మంచిగా ఈ కప్పుకిన ఒక 1 వీక్ అయితే కప్పు క్యానల్ బ్రిడ్జి శాంక్షన్ పడిపోతుండే. అట్లాంటి సమయంలో ఇతను వచ్చి దౌర్జన్యంగా కూలగొట్టడం అనేది చాలా ఘోరం. ఇది ఆ రకంగా కూడా లాస్, ఆ రకంగానే లాస్. ఏదైనా ఉంటే ముందే అతను ఉంటే అతను జాగు ఉంటే అతను పొలం కొన్నా అంటున్నాడు ఏదంటున్నాడు అది ముందే ఇటు స్టార్ట్ అయినప్పుడు వచ్చి అడిగేది ఉండే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తుండవు.